హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ఏపీటెట్కి సంబంధించి ఫ్రెండ్స్ మార్గదర్శకాలు అనేవి రిలీజ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఇందులో మనం జస్ట్ ఇంపార్టెంట్ అయితే ఆ పాయింట్స్ ఉంటాయి వాటిని మాత్రం టచ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఆ మిగిలిన మీకు తెలిసినవి మాత్రం మనం పక్కన పెట్టేద్దాం. ఒకవేళ తెలిసినా కూడా ఇంపార్టెంట్ అనేవి మాత్రం మనం టచ్ చేసుకుంటూ ఒకసారి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తే ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇక్కడ మీకు అందరికీ తెలిసిందే. పేపర్ 1, పేపర్ 2 గురించి తెలుసు కదా. పేపర్ 2, పేపర్ 1 అన్నమాట. సో పేపర్ 1 వచ్చి 1 to 5th క్లాస్, పేపర్ 2 వచ్చి 6th to 8th క్లాస్ వరకు అనేది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ వరకు టెస్ట్ చేయడం జరుగుతుంది. సరే, ఎదుర్కెళ్దాం. ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ అనేది అడుగుతున్నాడు ఫ్రెండ్స్. మినిమం క్వాలిఫికేషన్ అంటే తెలుసు కదా, ఏదైనా ఒక ఎగ్జామ్ రాయాలంటే దానికి ఎలిజిబిలిటీ అన్నమాట. ఎలిజిబిలిటీ అంటే ఇక్కడ పేపర్ 1A అంటున్నాడు. పేపర్ 1A అంటే తెలుసు కదా, 1 to 5th క్లాస్ వరకు అనమాట. ఈ 5th క్లాస్ వరకు ఎవరైతే అటెంప్ట్ చేస్తారో ఎంట్రన్స్ ఎగ్జామ్, వాళ్ళు ఏం పాస్ అయి ఉండాలి, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం టీచరు ఆ కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి. అది పెద్ద విషయం ఏం కాదు. ఇవన్నీ మీకు తెలుసు, ఒకసారి మీరు చూడండి. ఎవరు ఎలిజిబిలిటీని బట్టి, ఆ క్వాలిఫికేషన్ బట్టి వారు ఎలిజిబిలిటీ కాదో మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. అయితే ఇక్కడ 1A అని ఎందుకు ఇచ్చాడంటే ఇక్కడ మీకు క్లారిటీ ఇవ్వాలి. 1A ఇవ్వడానికి కారణం ఏంటంటే రెగ్యులర్ స్కూల్స్ ఉంటాయి, స్పెషల్ స్కూల్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే సాధారణ పాఠశాలలు, ప్రత్యేక పాఠశాలలు అని ఉంటాయి. సాధారణ పాఠశాల అంటే మన గవర్నమెంట్ స్కూల్స్, ఎయిడెడ్స్ ఇవన్నీ కూడా సాధారణ పాఠశాలలోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇక స్పెషల్ స్కూల్స్ అంటే ఇక్కడ మనకు డిజబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో అటువంటి వికలాంగులు వీళ్ళందరికీ సపరేట్ స్కూల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకు కూడా సపరేట్ క్రైటీరియా అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో అది అర్థమైంది కదా. సో కాబట్టి క్వాలిఫికేషన్స్ అయితే మనకు తెలుసు కాబట్టి ప్రాబ్లం లేదు. నేను కిందకైతే వస్తున్నాను. అదేవిధంగా 1B అంటే తెలుసు కదా, ఇదిగో స్పెషల్ స్కూల్స్ అన్నమాట. ఇదిగో ఓకే. సో ప్రత్యేక పాఠశాలలకు సంబంధించినటువంటి మినిమం క్వాలిఫికేషన్ అన్నమాట. సో అది మీకు తెలుసు. సో ఎదుర్కొచ్చాను. ఇది మినిమం క్వాలిఫికేషన్ ఫర్ టెట్ పేపర్ 2 అంటే బీఈడి చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ, అదేమో డైట్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ. ఇంకా కొంతమంది ఉంటారు ఈక్వలెన్స్ క్వాలిఫికేషన్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు చేసుకోవచ్చు అన్నమాట. సో దీనికి ఇంకా ఎదుర్కొచ్చేద్దాం. సో అది పెద్ద విషయం కాదు, మనందరికీ తెలిసిందే. ఇక లాంగ్వేజ్ పండిట్స్ అంటాడు. ఇక్కడ 6th క్లాస్ నుండి 8th క్లాస్ వరకు ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కంపల్సరిగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి వీళ్ళు. పేపర్ 2 అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, బీఈడి కంప్లీట్ చేసి ఉండాలి. అట్ ద సేమ్ టైం లాంగ్వేజ్ పండిట్స్ అయితే కంపల్సరిగా డిగ్రీలో స్పెషలైజేషన్ అయ్యి ఉండాలి, బీఈడి చేసి ఉండాలి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కన్సల్ట్ సబ్జెక్ట్స్ చేసి ఉండాలి, లేదు ఏది లాంగ్వేజ్ పండిట్ అనేది చేసి ఉండాలన్నమాట. సో ఇది దీనికి సంబంధించి. ఓకే, మినిమం క్వాలిఫికేషన్ ఫర్ టెట్ పేపర్ 2B తెలుసు కదా, స్పెషల్ స్కూల్స్. ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి ఎదుర్కొచ్చేద్దాం. ఓకే, ఎదుర్కొద్దాం. స్ట్రక్చర్ ఆఫ్ కంటెంట్ ఆఫ్ టెట్, ఒకసారి ఈ స్ట్రక్చర్ చూద్దాం. స్ట్రక్చర్ చూసినట్లయితే మనకు తెలిసిన విషయం ఏంటంటే పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 1 నుండి 5th క్లాస్ వరకు అని తెలుసు. పేపర్ 2 6th నుండి 8th క్లాస్ వరకు అని మనకి తెలుసు అన్నమాట. ఇప్పుడు పేపర్ 1A గురించి మాట్లాడదాం. పేపర్ 1A గురించి మాట్లాడితే ఇది 150 మార్క్స్కి ఉంటుందమ్మా. 150 మార్క్స్ అంటే 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ అంటే ఒక క్వశ్చన్కి ఒక మార్క్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఒకసారి ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూస్తే మీరు చూడొచ్చు, దేర్ విల్ బి నో నెగటివ్ మార్కింగ్. ఇక్కడ మీకు నెగటివ్ మార్క్స్ అనేవి ఏమీ లేవు. సో కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. సో వచ్చేద్దాం. ఇది కేటగిరీ 1 అన్నమాట, అంటే పేపర్ 1. దీనికి
ప్రజెంట్ అయితే అందరూ ఎలిజిబిలిటీ ఇచ్చాడు కదా, ఇటు బీఈడి రాసుకోవచ్చు, డైట్ వాళ్ళు కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. క్వాలిఫై అయి ఉంటే కంపల్సరీగా రాసుకోవచ్చు అనమాట. ఇందులో స్ట్రక్చర్ అండ్ కంటెంట్లో కంపల్సరీగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి వచ్చినట్లయితే 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో 30 మార్క్స్ అనేవి ఉంటాయి. లాంగ్వేజ్ 1కి వచ్చేటప్పటికి లాంగ్వేజ్ 1 ఏమవుతుందో తెలుసు కదా, తెలుగు. ఈ తెలుగు 30 మల్టిపుల్ అదే క్వశ్చన్స్ ఉంటే 30 మార్క్స్ అనేవి ఉంటాయి. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 మార్క్స్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ 30, ఎన్వైర్న్మెంట్ స్టడీస్ 30. టోటల్గా 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇది పేపర్ వన్. ఇది డైట్ వాళ్ళు బీఈడి వాళ్ళు రాసుకోవచ్చు అనమాట. ఇది పేపర్ 1 అనమాట. ఓకే, పేపర్ 2 దగ్గరికి వెళ్దాం. పేపర్ 2, ఇక్కడ పేపర్ 2 దగ్గరికి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం అయితే మీకు చెప్పాలి. ఆల్రెడీ గవర్నమెంట్ ఎప్పటి నుండో చెప్తుంది ఇంగ్లీష్ మీద ఇంకా డెప్త్గా టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది, ఇంగ్లీష్లో కొద్ది మార్పులు అనేవి చోటు చేసుకునే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతుంది. అది మనందరికీ తెలిసిందే కదా. సో ఇక్కడ ఈ లాంగ్వేజెస్ గురించి ఇట్ల గురించి మాట్లాడుకునే దానికంటే ఇక్కడికి వస్తే మీరు లాంగ్వేజ్ 1 అండ్ 2, ఇది 2 వస్తే చూడొచ్చు ఇక్కడ స్టాండర్డ్ అప్ టు 10th క్లాస్ లెవెల్ అంటే కంటెంట్ మొత్తం చదవాలి. ఇంగ్లీష్ కంటెంట్ మొత్తం చదవాలన్నమాట. ఎందు గురించి అంటే ప్రొఫిషియన్సీ ఇన్ లాంగ్వేజ్, ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ అండ్ కాంప్రహెన్సివ్ ఎబిలిటీ. సో దీని మీద టెస్ట్ చేస్తాడు. అందుగురించి వీడు ఏమంటున్నాడంటే అప్ టు క్లాస్ 10th లెవెల్ అని అనడం జరుగుతుంది. కాబట్టి ఇంగ్లీష్ 10th క్లాస్ వరకు చదవలసిందే, చాయిస్ అనేది లేదనమాట. సో అది డిఫికల్టీ లెవెల్. అందుగురించి ఇంగ్లీష్లో ఎక్కువ స్ట్రెస్ అనేది డిఫికల్టీ లెవెల్లో ఇస్తాము అని చెప్పడానికి కారణమైతే అది. ఇది పేపర్ 1. ఓకే, సో మిగిలింది మనకి తెలుసు కాబట్టి పేపర్ 2కి వెళ్దాం. ఇది 1B తెలుసు కదా, స్పెషల్ ఎడ్యుకేషన్, దాన్ని కూడా దాటుకుందాం. ఓకే, పేపర్ 2A, ఇది రెగ్యులర్ స్కూల్స్ అనమాట. పేపర్ 2 అనగానే బీఈడి వాళ్ళు ఎలిజిబిలిటీ అనమాట. ఇంకా ఈక్వలింగ్ సబ్జెక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇది కూడా 150 మార్క్స్ అనేవి ఉండడం జరుగుతుంది. 2.5 అవర్స్ అనేది టైం అనేది ఉంటుంది, అది మనకు తెలిసిందే. ఇక్కడికి వచ్చేటప్పటికి స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ మీద అనేది ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది. అక్కడ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ ఉండవు అనమాట. సో బీఈడిలో మీ స్పెషలైజేషన్ లేదా డిగ్రీకి రిలేటెడ్ ఏదైతే ఉంటుందో దాని మీదే ఇక్కడ మనం తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. 6th నుండి 8th పేపర్ 2 అంటారు దీన్ని. ఇక్కడ మీరు చూసినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగి 30 మార్క్స్, లాంగ్వేజ్ 1 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 మార్క్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ 3 ఉన్నాయి కదమ్మా. సో ఈ 3 ముగ్గురికి అంటే ఒక్కొక్కరికి 3 కాదు. సో ఎవరైతే ఇప్పుడు మ్యాథమెటిక్స్ చేస్తారనుకో బీఈడికి సంబంధించి వాళ్ళకి మ్యాథమెటిక్స్ మీద పేపర్ ఉంటుంది, అదేవిధంగా సోషల్ స్టడీస్ చేస్తే దాని మీద పేపర్ ఉంటుంది, లాంగ్వేజ్ చేస్తుంటే లాంగ్వేజ్ పండిట్స్ పీజీ ఇటువంటి వాళ్ళకి లాంగ్వేజ్ మీద ఉంటుంది అన్నమాట. ఇక్కడికి వస్తే 60 మార్క్స్ ఉంటాయమ్మా, 60 మార్క్స్. సో ప్రతి కంటి లాంగ్వేజ్ సోస 60. ఇక టోటల్ వచ్చేటప్పటికి 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్ అనేవి ఉండడం జరుగుతూ ఉంది. ఓకే, ఒకసారి కిందకి వెళ్ళిపోదాం. సో కిందకు వస్తే ఇక్కడ చూడొచ్చు 2B అంటే స్పెషల్ ఎడ్యుకేషను, అది కొద్ది కిందకు వద్దాం. కిందకు వస్తే ఇక్కడ చూడాలి పేపర్ 2A. ఇక్కడ మ్యాథ్స్ ఉంది కదండి, మ్యాథ్ 30 మార్కులకి ఇచ్చాడు. అక్కడ 30 మార్కులకి ఇస్తే అందులో 24 కంటెంటు, 6 పెడగోగి ఉంటుంది. సైన్స్లో 30 మార్కులకి ఇచ్చాడు, దాన్ని మళ్ళీ 3 భాగాలు చేసుకోవాలి, అది ఫిజిక్స్ అండ్ బయాలజీ అండ్ పెడగోగి అనమాట. సో కాబట్టి ఫిజిక్స్ 12 మార్కులు, బయాలజీ 12 మార్కులు, మెథడాలజీ బోధనా శాస్త్రం 6 మార్కులు, అంటే 30. సైన్స్ మొత్తం కలిపి 30 మార్కులు. అదేవిధంగా సోషల్ చేసిన వాళ్ళు వాళ్ళకి సపరేట్, వాళ్ళకైతే 60 మార్కులు ఉంటుంది. 60 మార్కుల్లో కంటెంట్కి 48, పెడగోగికి
12 మార్క్స్ ఉంటాయి, 60 మార్కులు సరిపెట్టేస్తారు. ఇక లాంగ్వేజ్ టీచర్స్, లాంగ్వేజ్ పండిట్స్ ఈజీ. తర్వాత డిగ్రీలో స్పెషలైజేషన్ తెలుగు చేసిన వాళ్ళు, బీడీలో తెలుగు చేసిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వీళ్ళకి 60 మార్క్స్కి ఇవ్వటం జరిగింది. వీళ్ళు సేమ్ కంటెంట్ 48 మార్క్స్ ఉంటాయి, పెడగోగి 12 మార్కులు అనేవి ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా ఏమండి, క్వశ్చన్స్ విల్ బి యాజ్ ఫాలోడ్, అంటే క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇక మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ అంటే మనకు తెలిసిందే, లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు కంపల్సరిగా ఉంటుంది, ఉర్దూ వాళ్ళకు ఉర్దూ, సాంస్క్రిట్ వాళ్ళకి సాంస్క్రిట్, తమిళ వాళ్ళకి తమిళ్, ఒడియా వాళ్ళకి ఒడియా, అలా ఉంటుంది, అది లాంగ్వేజ్ అనమాట. కామన్ యూనిక్ ఏంటంటే ఇంగ్లీష్ అనేది కామన్. సో కాబట్టి తెలుగు ఇంగ్లీష్ మనకు ఉంటుంది, లేదు సాంస్క్రిట్ వాళ్ళకి సాంస్క్రిట్ అనేది ఉంటుంది. ఇక్కడికి వస్తే ఇక చూడొచ్చు, క్వాలిఫయింగ్ మార్క్స్ ఇన్ టెట్, ఇక్కడ జనరల్ కేటగిరీ 60% రావాలి, తెలుసు కదా, బీసీ వాళ్ళకి 50% రావాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ డిఫరెన్షియల్ ఏబుల్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకి 40% ఆ పైనే రావాల్సి ఉంటుందన్నమాట. సో కంపల్సరిగా అవైతే వచ్చి తీరాలి. ఓకే, ఇక ఇక ఇవన్నీ పెద్ద అవసరమేం లేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ చూడొచ్చు, వెయిటేజ్ అంటున్నాడు, వెయిటేజ్ 20% వెయిట్ ఏమో, టెట్ స్కోర్స్ షెల్ బి ప్రొవైడెడ్ ఇన్ ద టీచర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. ఇంకా బ్యాలెన్స్ ఉంది ఎంత, 80%. ఇక టెట్ మీద 20% మార్క్స్ మనకు వస్తే బ్యాలెన్స్ 80% మార్క్స్ ఎలా ఇస్తాడు అంటే, ఇక్కడ మీరు చూడొచ్చు ఏంటి, టీఆర్టీ ఇక్కడ ఉంది, టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్, ఇది 80 మార్క్స్కి ఉంటుంది. తర్వాత ఉంటుంది, ఫస్ట్ మాత్రం టెట్ ఉంటుంది, టెట్లో 20% పక్కన తీస్తాడంటే 20 మార్క్స్ ఉంటాయి, తర్వాత ఇక్కడ 80 మార్క్స్ ఉంటాయి టీఆర్టీ. సో కాబట్టి 20 + 80 ఇక్కడికి వచ్చేటప్పటికి 100 మార్క్స్కి పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి మనకి టెట్లో 150 మార్క్స్కి ఎగ్జామ్ జరిగితే అందులో 20 మార్క్స్ వెయిటేజ్ అనేది తీయటం జరుగుతుంది, తర్వాత జరిగే టీఆర్టీలో 80 మార్క్స్ అన్నమాట. ఓకే, తర్వాత ఒకసారి ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి మాట్లాడితే ఇక మిగిలినవన్నీ అందరికీ తెలుసు. ఇక్కడ చూస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎందుకు పెడుతున్నాడంటే, ఆల్రెడీ ప్రీవియస్ జరిగినటువంటి ఎంసెట్ కానీ డీసెట్ కానీ అవన్నీ కూడా సీటెట్ కింద జరిగింది. సీటెట్ అంటే సెంట్రల్ టెస్ట్ కాదు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నమాట. ఆన్లైన్లో జరిగినటువంటి విషయాన్ని మన అందరికీ వాళ్ళు గుర్తు చేస్తూ అందుగురించి కంపల్సరిగా మేము ఈ సీటెట్ అనేది పెట్టడం జరుగుతుందని చెప్పడం జరిగిందన్నమాట. సో అంతకుమించి ఏం లేదు. సో ఇది ఒక మెయిన్ పాయింట్స్ అయితే, ఏది గైడ్లైన్స్ సంబంధించి. ఇక్కడ చిన్న పాయింట్ మిస్ అయ్యాను, ఏంటంటే పేపర్ 2లో ఇంగ్లీష్ 12th వరకు టెస్ట్ చేయడం జరుగుతుంది, డిఫికల్ట్ లెవెల్ అనమాట. అది పేపర్ 1లో ఇంగ్లీష్ అనేది 10th క్లాస్ కంటెంట్ వరకు, కంటెంట్ మొత్తం చదవలసి ఉంటుంది, ఇంగ్లీష్ తరగతి వరకు చదవలసి ఉంటుంది, పేపర్ 1 10th వరకు చదవలసి ఉంటుంది అనమాట. ఇది అనేది పూర్తి స్థాయిలో మ్యాక్సిమం మారే అవకాశం అయితే కనిపిస్తుంది, అంటే న్యూ బుక్స్ రావడం జరిగింది కాబట్టి, 7th క్లాస్ వరకు మారాయి కాబట్టి సిలబస్ ఎట్లా ఇస్తాడు ఏంటి అనేది మనం వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ కొత్తగా వచ్చినటువంటి గైడ్లైన్స్.